అందరికీ నమస్తే అండి. బహుశా అందరికీ నా పేరు తెలిసి ఉండకపోవచ్చాము. నా పేరు కొండ రాజశేఖర్ రెడ్డి. నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తని. ఐఎమ్ నాట్ నేను లీడర్ని కాదు వైఎస్ఆర్సిపి పార్టీలో, ఒక కార్యకర్తని, ఒక జనరల్ ఓటర్ని. విషయం ఏంటంటే, నాకు సంబంధించి ఫస్ట్ విషయం చెప్తాను, దాని తర్వాత దేనికి కారణాలు ఏంటి కారణాలని మీకు చాలా కూలంకషంగా నాకు అనిపించిన విషయాలు చెప్తాను. నేను చెప్పిన విషయాలన్నీ 100 పాళ్ళు రైటు, నాకు స్టాంప్ వేసి గుద్దని నేను చెప్పడం లేదు. నేను చెప్పిన విషయాలు మీరు పరిగణలోకి తీసుకుని మీకు నిజము అని అనిపిస్తేనే నమ్మండి, నిజమని నన్ను అనిపించకపోతే నమ్మొద్దు, నన్ను విమర్శించండి, నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ నా పేరు రాజశేఖర్ రెడ్డి, కొండ రాజశేఖర్ రెడ్డి. నేను వైఎస్ఆర్సిపి పార్టీ కోసం నా వంతు ప్రయత్నంగా కొంతవరకు కష్టపడ్డాను, కొంతవరకు బాగానే కష్టపడ్డాను. కష్టపడినటువంటి కార్యకర్తకి ఈరోజు పార్టీలో, అంటే కష్టపడేటువంటి కార్యకర్తకి పార్టీలో ఏదైనా చిన్న చిన్న తప్పులు అనిపించినా, పార్టీలో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నా అనిపించినా, చెప్పేటువంటి అధికారం లేనప్పుడు, చెప్పేటువంటి వీలు లేనప్పుడు పనిచేయడం అనవసరం అనేది నా ఉద్దేశం. నేను నా ఇంట్లో నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నాలో లోపం చెప్పడానికి వాళ్ళు సంశయించాల్సిన అవసరం, ఎందుకంటే నేను వాళ్ళ కుటుంబ సభ్యుని. అలాగే ఈ పార్టీ బాగుండాలనుకునేటువంటి ఒక వ్యక్తిగా ఈ కుటుంబం లాంటి ఈ పార్టీలో తప్పు జరుగుతున్నప్పుడు, ఇది తప్పు అని నేను చెప్తే చాలామంది బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారంటే, పార్టీలో ఉండి అలా మాట్లాడితే ఎలాగా, పార్టీకి నష్టం కదా, పార్టీ నీ వల్ల ఇదవుద్ది కదా, పార్టీలో ఇలా మాట్లాడితే దేనికోసం మాట్లాడుతున్నావు, పదవుల కోసం మాట్లాడుతున్నావా, పదవులు కావాలా నీకు, ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఇంకోటి కావాలా అని చాలామంది సోదరులు అన్నారు. కాబట్టి పార్టీలో సోదరులకు కానీ అందరికి కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ అందరి ఇబ్బందులకి, మీరు అందరి మాటలకి సమాధానం చెప్తూ, నా ఉద్దేశం ప్రకారం నేను పార్టీలో ఉంటే పదవుల కోసం నీ బాధ ఉంటుంది కాబట్టి నేను పార్టీలో ఈరోజు నుంచి లేను. క్లారిటీగా చెప్తున్నాను, వైఎస్ఆర్సిపి పార్టీ పర్సన్ని నేను కాదు ఈరోజు నుంచి. ఈరోజు పొద్దున దాకా నేను వైఎస్ఆర్సిపి పార్టీ వాడినే, కానీ ఈ రోజు నుంచి నేను వైఎస్ఆర్సిపి పార్టీ వాడిని కాదు. ఈరోజు నుంచి నా ఇండివిజువల్గా నాకు ఏది తప్పు అనిపిస్తే, ఏది రైట్ అనిపిస్తే దాని గురించే మాట్లాడతాను. అది ఏ పార్టీ అయినా సరే, మనం అభిమానించే పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఏది తప్పో ఏది రైటో ఏది కరెక్ట్గా మాట్లాడతాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నా మీద ఏదైతే నేను మాట్లాడుతున్న విషయం మీద వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం అందరూ ఏకీపిస్తారని చెప్పడం లేదు. నా అభిప్రాయం ఏంటంటే, వైఎస్ఆర్సిపి పార్టీ కోసం కష్టపడింది కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారని నా అభిప్రాయం. నా అభిప్రాయం మాత్రమే. ఈ పార్టీ పునాది నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు, చాలా ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు, చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. అలాగే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం నాలాంటి మీలాంటి చాలామంది సామాన్య కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. అహర్నిశలు, నిద్రాహారాలు మానేసి చాలా 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 కష్టపడ్డారు. వన్స్ విత్ కంపేర్ విత్ ఎమ్మెల్యేస్ ఎంపీస్తో పోల్చుకుంటే వాళ్ళకంటే చాలా గట్టిగానే, చాలా ఉధృతంగానే కష్టపడ్డారు. దాంట్లో ఖచ్చితంగా 100 రూపాయలు నిజం. ఇక్కడ విషయం ఏంటంటే, నాకున్న అభిప్రాయం ఇదండి ఏంటంటే, పార్టీలో కష్టపడిన వాడికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక పార్టీలో పక్క వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా? నా ఉద్దేశం ప్రకారం పార్టీని నమ్ముకున్న వాడికి, పార్టీ వెనక నడిచేవాడికి, పార్టీతో ఉండేవాడికి, పార్టీనే ప్రాణంగా భావించేవాడికి మాత్రమే వాడికి వెన్నుదండుగా పార్టీ నిలబడాలి. ఎందుకంటే అలా పార్టీనే ప్రాణంగా భావించి పార్టీ ఉన్నతి కోసం ప్రయత్నించేటువంటి ఏ కార్యకర్త కూడా ఇంకొక గోడ ఎక్కి, ఏ గోడ నుంచి దూకితే ఎలా రేటు పలుకుతుంది, ఏ గోడ నుంచి దూకితే ఎలా మనకి మంచి మంచి ప్రైస్ దొరుకుతుందని చెప్పి ఎక్కడ చూడ్డు. కార్యకర్త అంటేనే నిజాయితీపరుడని, కార్యకర్త అంటే నిన్ను మోసేవాడని, ఈ పార్టీని మోసేవాడని, అలాంటి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతి విషయంలోనూ, ప్రతి డిసిషన్లోనూ తప్పులు జరుగుతున్న మాట 100 పాళ్ళు నిజం. 100 ఖచ్చితంగా 100 శాతం నిజం. ఇప్పుడు రీజన్స్ చెప్తాను, మీకు తెలిసిన రీజన్. పార్టీలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 14 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలకు సంబంధించినటువంటి, ఈ విభాగాలలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఈరోజు పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత, ఈ పార్టీలో మనం ఏదైతే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత, ప్రభుత్వంలోకి భాగస్వామ్యులుగా పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలు ఎంతమందిని తీసుకున్నారు, అసలు ఎవరెవరిని తీసుకున్నారు, అసలు ఎవరు ఎంతమేర తీసుకున్నవాడు ఎంతమేర కష్టపడ్డాడు. అసలు విషయం ఏంటంటే, నాకు ఇన్ని రోజులు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, పార్టీలో జగనన్న కోసం కష్టపడిన వాడు ఎదుగుతాడా, లేక జగనన్న కోసం కాకుండా కేవలం
ఏదైతే కాయకత్వుడు జగనన్న కాకుండా జగనన్న కింద ఉన్నటువంటి నాయకుడు నమ్ముకున్నాడు ఎదుగుతాడా? నా లెక్క ప్రకారం జగనన్నని నమ్ముకున్నవాడు, పార్టీని నమ్ముకున్నవాడు ఎదిగితే పార్టీ ఉన్నది బాగుండి, జగనన్న భవిష్యత్ బాగుంటుందని నా ఒపీనియన్. కానీ చాలామంది దీంతో ఏకీపించలేదు. నాయకుడు ఎలా అంటే, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల తప్పులు తప్పుడు దారిన పోతుంటే ఇది తప్పు అని మళ్ళీ అంటూ చెప్తే నువ్వు మూసుకోరా అని చాలామంది సమాధానం చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. కాబట్టి చాలామంది నాయకుల యొక్క చేతుల్లో ఇరుక్కుపోయినటువంటి చాలామంది వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటువంటి వ్యక్తులకి మాత్రమే ఈరోజు పార్టీస్లో పొజిషన్లు ఉన్నాయన్నమాట. 100కి 100 పాలు చాలా స్పష్టమైనటువంటి నిజమే, మీరు ఒప్పుకోవాల్సిన నిజం. అభిమానం నాకు ఉంది సోదర, మీరందరూ అనుకోవచ్చు నేను అభిమానినే, నేను అభిమానినే, నేను అహర్నిశలు శ్రమించినటువంటి ఒక కామన్ కార్యకర్తనే, నేను మీలాంటి వారినే, నేను మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ బాగుండాలని కోరుకున్నటువంటి ఒక సామాన్య కార్యకర్తనే. అసలు విషయం ఏంటంటే, అసలు ఎవరండి పార్టీలో ఈరోజు పదవులు చేపడుతున్నటువంటి, ప్రభుత్వంలో పదవులు చేపడుతున్న వాళ్ళు ఎవరు అని నేను ఆరా తీస్తే, ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యులు అవుతున్నటువంటి చాలామంది ఎవర్రా నాయన అని చూస్తే, ఈరోజు పక్క పార్టీ గోడలెక్కి దూకి దూకి వస్తున్నటువంటి మహనీయులకు మాత్రమే ఇక్కడ స్థానాలు దక్కుతున్నాయి, ఇక్కడ గౌరవప్రదమైనటువంటి విలువలు దక్కుతున్నాయని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ తప్పు ఎవరిదని నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ నాయకుడే, నేను ఒప్పుకుంటాను దానికి. ఇన్స్పిరేషన్ నాయకుడు కాకుండా నేను ఇన్ని రోజులు పనిచేస్తానా? ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరా, ప్రతి కార్యకర్తని పేద పేరుకి అంటారు, అంటే కార్యకర్తకి ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఏమైనా ఇవ్వాలా, ఇట్లా అంటున్నారు చాలామంది. ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదా, ఏం కార్యకర్త అంటే అంత గలీజ్ నా కొడుకే, నాకు అర్థం. కార్యకర్తే సోదరా, ఆ కర్త కార్యకర్త వాడు, కర్త అంటే పని, పని వాడే చేసేది. నువ్వు పైన కూర్చొని కాళ్ళ మీద కాళ్ళలో సోఫాలు వేసి కూర్చొని ఆడిది చేయండి ఈడు అది చేయండి అని నువ్వు అనడానికి వీలు కలగాలంటే ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం రావాలంటే నువ్వు అనే కార్యకర్త వాడన్నీ కష్టపడి శ్రమించి ఇంట్లో పెళ్ళం బిడ్డల్ని పక్కన పెట్టి 24 గంటలు ఊరూరు తిరిగి నా పార్టీ నా నాయకుడు, నా పార్టీ నా నాయకుడు, మీకు దండం పెడతా ఓటేయండమ్మా ఓటేయండమ్మా అని అడుక్కుంటే 100 మందిలో ఒక్కడు మనసన్నా కరిగి ఒక్కడన్నా ఓటేయకపోతాడని ప్రయత్నం చేశాంట అర్జుడు, వాడు కార్యకర్త. ఆ కార్యకర్త అంటే మీకు ఎప్పుడూ లోకువే, ఇలకే కాదు, ఏ పార్టీకైనా ఏ జెండాకైనా కార్యకర్త అంటే పనికి మాలిన వాడు అని వాళ్ళ ఉద్దేశం. కార్యకర్త అంటే ఏమండి అంత వికలితనమే. నేను నవ్వే వాళ్ళకు తర్వాత చెప్తాను, చివరి చెప్తాను, సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వడం జరిగి విషయం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతమంది మన పార్టీలో ముందు, ఇప్పుడు కొంతమంది ఫేస్, ఇప్పుడు ఏమంటారు చూడు, చాలామంది, దయచేసి కాల్ చేయొద్దండి, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు, దయచేసి కాల్ చేయొద్దు ఎవరు, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు, మీరు కాల్ చేయడం వల్ల లైవ్ కట్ అవుతుంది, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్ చేయొద్దు, మేము తర్వాత లిఫ్ట్ చేస్తాను ఫోను, లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను, అప్పుడు దయచేసి అప్పుడు దాకా కాల్ చేయొద్దు. దయచేసి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి చాలామంది నాయకులలో గోడ దూకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు జనరల్గా ఏమంటాం మనం, ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత నా కార్యకర్తలకి మా పార్టీ వాళ్ళకి మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, కార్యకర్తల యొక్క వృద్ధియే మా, కార్యకర్తల యొక్క అభివృద్ధే మా లక్ష్యం అంటాం. కార్యకర్తల యొక్క అభివృద్ధి అంటే ఏంటి? మీరు ఎదిగి అది మీరు ఎదిగి పెద్ద పెద్ద సీట్లలో మీరు కూర్చొని కార్యకర్త కింద ఉండి బిస్కెట్లు వేస్తూ ఉంటే బిస్కెట్లు పెట్టుకొని మా సార్ సూపరు మా సార్ డోపర్ అని పొగడాలా, ఇదే కార్యకర్త అంటే. కార్యకర్త అంటే మీ దృష్టిలో మీరు పెంచుకునే పెంపుడు కుప్ప, మీరు పెంచుకునే పెంపుడు కుక్కలనే ఏంటి అర్థం? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. మీ ఉద్దేశాలు ఏంటంటే సార్, మేము మోనార్కులం, అధికారాలు రానంత వరకు మేము మామూలు వ్యక్తులే, అధికారాలు రాగానే మేము పెద్దవాళ్ళం, మేము మహానుభావులం, మేము దైవాంశ సంభూతులం, కాబట్టి మేము ఇచ్చిన వాడే పదవిలో ఉండాలి, మీరు చెప్పిన వాడే పైన ఉండాలి, మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు బెదిరిస్తారు, బామాలు పెడతారు, ఇంకా భయపెడతారు, ఏదైనా చేయగలుగుతారు, బై బికాస్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. నేను అనేది ఏంటంటే, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కానీ మీరు గవర్నమెంట్ రావడానికి మీతో పాటు అహర్నిశలు శ్రమించిన వాడెవడు, ఎవడు శ్రమించాడు, ఎవడు మాటలు పడ్డాడు, ఎవడు పడ్డాడు? ఈరోజు ఎంతమంది నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయండి, ఎంతమంది నాయకుల మీద ఎన్ని కేసు, నేను చెప్పగలను ఎంతమంది కార్యకర్తల మీద కేసులు ఉన్నాయంటే, కొన్ని వేల మందికి ఈరోజు పార్టీకి కూడా తెలియకుండా లెక్కలు లేనంత మంది పార్టీ కోసం పనిచేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పక్కన పెట్టుకున్నారు, చాలామంది బాధపడ్డారు, చాలామంది అంటే చాలామంది బాధపడ్డారు.
ఏ వాళ్ళ కొంపలు కదా, వాళ్ళ కుటుంబాలు కదా. నేను ఈరోజు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తా అనుకోవద్దు. టీడీపీ నుంచి పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి మీరు పదవులు ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒప్పుకోండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమర్థులు కాదు, వీళ్ళు అసమర్థులు కాబట్టే, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టే, వీళ్ళు అసమర్థులు కాబట్టి వీళ్ళు పనికిరారు కాబట్టే పక్క నుంచి తెచ్చి వాళ్ళని మేము పెట్టాం, వాళ్ళ పీఠాన్ని ఎక్కించాం. వీళ్ళు అసమర్థులు, వీళ్ళు పని చేయడానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు తప్ప పెత్తనాలు చేయడానికో, పైనుంచి కూర్చొని అధికారాన్ని చలాయించడానికో పనికొచ్చేంత యోగ్యత కార్యకర్తలలో లేదు అని మీరు చెప్పండి. మేము ఒప్పుకుంటాం, కార్యకర్త కదండి, కార్యకర్త కదా, వాడేం పెద్ద పుడింగ్ వాడు, వాడు ఎంత వాడు కార్యకర్త తలుచుకుంటే ఏమవుద్ది అంటే, కార్యకర్త తలుచుకుంటే మహా అయితే కార్యకర్త కానీ బయటికి పోతాడు అంతే, వాడు ఏమీ కాదు. కార్యకర్తని అవమానపరిచేది నాయకులు కాదు, సాటి కార్యకర్తే. నీకేం కావాలరా, ఎమ్మెల్యే సీట్ కావాలి, ఇక నీకు ఎమ్మెల్యే సీట్ కావాలా, నువ్వు పెద్ద పుడింగివా, నువ్వు పోతే ఏమైనా ఊడుద్దా ఇట్ట అంటారు. ఎవడు పోతే ఏమూడదు, ఈరోజు నేను పోతే ఏమూడదు, రేపు నువ్వు పోతే ఏమూడదు, ఆ తర్వాత ఇంకొకడు పోయినా ఏమూడదు, ఎవడు పోయినా ఒక రోజుకి ఎవరికి ఏమీ ఊడదు. కానీ ఒకరోజు అన్నది పార్టీకి అన్నీ ఊడిపోతాయి, ఒకరోజు అన్ని పార్టీకే ఊడిపోతాయి. ఎంతమంది కష్టపడిన వాళ్ళు ఈరోజు పార్టీలో ప్రభుత్వంలో విలీనమై పనిచేస్తున్నారు, పనిచేస్తున్న వాడు ఏం పని చేయబట్టి వాడికి పదవులు ఇచ్చారు, ఒక్కసారి ఒక్కరోజు మీరు మనస్ఫూర్తిగా సమాధానం మాకు చెప్పండి. నాకొద్దు సారీ సార్, ఈరోజు నేను మీ పార్టీ వాడిని కాదు, నన్ను మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మి మీకోసం ప్రాణాలు సైతం కష్టం పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి మీ మీ సైనికులకు సమాధానం చెప్పండి. మీ మీకోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మీ సాటి కార్యకర్తలకు సమాధానం చెప్పండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని వదిలేను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిందల్లా వాళ్ళకే బాధ్యత. మీరు పార్టీలో ఈరోజు ఉన్నటువంటి అధికారం చలాయిస్తున్నటువంటి అధికారంలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎందుకని వాళ్ళకి ఆ పదవులు ఇచ్చారు, ఏ యోగ్యత ఉందని వాళ్ళకి ఆ పదవులు ఇచ్చారు, ఏ ఆధారాలను బట్టి ఏ పని చేయబట్టి వాళ్ళకి ఆ పదవిలో కూర్చోబెట్టారు, నాకు దయచేసి ఈ వివరణని మీ పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళని అడిగి నేను తెలుసుకుంటాను. ఓ ఇదా దీన్ని బట్టి వాళ్ళకి ఇచ్చారని తెలుసుకుంటాను, దీన్ని బట్టి వాళ్ళు ఇలా చేశారని మేము తెలుసుకుంటాం. దేన్ని ఆధారం చేసుకొని, ఏ బేస్ని ఆధారం చేసుకొని మీరు పార్టీలో పదవులని ఇస్తున్నారు, ఏ ఆధారం చేసుకొని? ఏదైనా ఎమ్మెల్యే చెప్తే ఇస్తున్నారా, ఎంపీలు చెప్తే ఇస్తున్నారా, కష్టపడేదాన్ని కళ్ళతో చూసి ఇస్తున్నారా? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకొని, కష్టపడేదాన్ని కళ్ళతో చూసి మీరు ఇస్తున్నారా? మాకు పనితో సంబంధం లేదు, ఎవడొస్తున్నాడు ఏలం పాట ఎంత పాడుతున్నారని చూసుకొని ఏలం పాట తగ్గట్టు ఏమైనా పాటలు పాటించేస్తున్నారా? ఈరోజు ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఇంకా నాకు అవసరం లేదండి. ఇంకా నా మీద మీరు అమ్మలక్కలు తిట్టుకోవచ్చు, విజయసాయిరెడ్డి సార్ లాంటి అయితే నా మీద ఏకంగా కోపం పెట్టుకొని డైరెక్ట్గా నన్ను కావాలంటే ఏసేమో వేసేయచ్చు, మీ ఇష్టం సార్, ఇంకా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయాను, మానసికంగా చచ్చిపోయాను మేము. ఎందుకంటే అంటారు చూడు, గుడ్డెద్దు అంటారు, గుడ్డెద్దులాగా ఇంట్లో అదే పనిగా తిరగతా కష్టపడతా ఉండేలాగా మీకు లోకం అయిపోయాం. ఎంత లోకం అయిపోయామంటే, కార్యకర్తలకు ఏదైనా గొడవ జరుగుతున్నా, కార్యకర్తల్లో ఏదైనా అసమ్మతి ఉన్నా, పట్టించుకుంటే ఎక్కడ మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మీరు అనుకునేటువంటి భావనలు ఇరుక్కుపోయే చూడు, అక్కడే మీరు నాయకులుగా పతనం అవుతూనే వస్తున్నారు, అక్కడే పతనం అవుతూనే దిగజారుగా పడిపోతూనే వస్తున్నారు. పార్టీని నిలబెట్టుకోవడం అంటే పనికి మాలిన పనులు చేసిన తేలిక సార్, పార్టీని నిలబెట్టుకోవడం కోసం 10 సంవత్సరాల జీవితం అంటే ఊరికే తేలిగ్గా బాగుట్టుకోడేవాడు. 10 సంవత్సరాల జీవితం ఈ పార్టీని నమ్ముకొని, ఈ పార్టీలో ఉండి, ఇదే గొంతుతో, ఇదే చేత్తో, ఇదే అందరూ ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ భార్యల్ని పక్కన పెట్టి, నాకు మటుకు నేను 4 సంవత్సరాలు ఆ పంపలోనే అమ్మా నాన్న జోల, ఎవడమ్మ మూడు కోసం జోల, నేను ఏం నాకు ఏం రోగం వచ్చిందని నేను జోల. ఎక్కడ పోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పోతే గొడ్డలోడ తీసి నన్ను కొడతారని భయంతో పోవాలని, ఎక్కడ పోతే గుడ్డలు ఓడదీసి ఏడ కొడతారా నేను మాట్లాడే మాటలకని చెప్పి భయం వేసి పోల, ఎక్కడ కేసులు పెట్టి లోపల పోలీస్ స్టేషన్ వేస్తారని పోల. ఇవన్నీ ఎవడి కోసమన్నా, నా అమ్మని నేను చూసుకునేదానికి నాకు కష్టం వచ్చింది, మా నాన్న నేను చూసుకునేదానికి కష్టం వచ్చింది, దేనికి నేను పోలేదు, ఇవన్నీ దేనికి మోసాను? నేను ఒక్కని కాదు, నేను బయటికి కనిపించి చెప్పానని, నాలాంటి గొంతుల్లో గొంతుకు లేకుండా మూగిపోయినటువంటి గొంతులు లక్షల్లో ఉన్నాయి. మీరు అనొచ్చు ప్రతి ఓడికి న్యాయం చేయాలంటే అలాగా వేల మంది లక్షల మంది ఉన్నారు అందరికీ చేస్తావా అంటారు. సార్ మీ మేధాశక్తిని రంగరించి మీ యొక్క అద్భుతమైనటువంటి మీ మేధాశక్తితోటి మీరు ఎలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడచ్చు? ఎందుకంటే చాలామంది చెప్తారు లక్షల మంది కష్టపడతారు, లక్షల మందికి ఆడ పదవులు వస్తాయి. సార్ లక్షల మంది పదవులు రాపోవచ్చు, లక్షల మందిలో వేల మందిని గుర్తించండి, వేల మందిలో వందల మందికి తగిన స్థానాన్ని కల్పించండి. పార్టీ అంటే అదే,
లక్షల మందిలో వందల మందిని గుర్తించి సమర్థుణ్ణి, ఆ వంద ఆ వేల మంది సమర్థుల్లో వందల మందిని మీ స్థానాల్లో కూర్చోబెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా పార్టీలో కష్టపడిన వాడికి భవిష్యత్తు ఉందని చెప్పి కరాఖండిగా గుండెలు గుద్దుకొని చెప్పగలుగుతాడు. కానీ ఈరోజు ఆ అవకాశం మీకుందా? మీకు ఈరోజు దయచేసి కాల్ చేయొద్దండి, ఊరికే కాల్ చేస్తారు ఎందుకు? దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి, మీకు మళ్ళా మళ్ళీ చెప్తాను, కాల్ చేయొద్దు, తర్వాత మాట్లాడదాం, దయచేసి చేయొద్దు, అవకాశం మీకుంది, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఇంత 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 జరుగుతున్నా కూడా, ఎలా జరుగుతున్నా కూడా మనకేం సంబంధం లేదు, పట్టదన్నట్టే ఉందామా? తప్పులు జరుగుతున్నా మనకేం జరుగుతున్నా, ఏం జరుగుతున్నా మనకేం సంబంధం లేదు, మనకి మనకు పట్టించుకోకూడదు, సైలెంట్గా ఉండాలి. మాట్లాడితే తప్పులు జడ్జ్ చేసేస్తాం, సాటి కార్యకర్త ఏదైనా ఒరే తప్పు కదరా ఇలా. నేను మొన్న ఒక మాట మాట్లాడాను, ఏంటంటే ఈరోజు నేను దాన్ని క్లియర్గా మాట్లాడతానండి, ఏ నాయకుడు ఎంత ఉత్తములో ఎంత అద్భుతమైనటువంటి మహాయోగులో నేను అన్నీ మాట్లాడతాను. ఎందుకంటే వైపీకస్ ఐఎమ్ నాట్ ఎ వైఎస్ఆర్సీపీ పార్టీ పర్సన్, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని కాదు. ఈరోజు నుంచి నేను ఒక సామాన్యుణ్ణి, నేను జస్ట్ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓటు వేసినటువంటి ఒక మామూలు మనిషిని. ఈరోజు మామూలు మనిషిగానే పని చేసినటువంటి కార్యకర్తగా మిమ్మల్ని చిత్త చివరిసారిగా కొన్ని క్వశ్చన్లు వేసి నన్ను నా జీవితం ఎలాగో పోయింది సార్, ఆల్రెడీ మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజుకి మా పార్టీ మా పార్టీ మా అన్న అని చెప్పి గుండెల లోపల గుడి కట్టి దేవుళ్ళలాగా మిమ్మల్ని కొలుస్తున్నారు. చూడండి వాళ్ళ బతుకుల్ని ఒకసారి చూడండి, వాళ్ళ బ్రతుకుల్ని ఒకసారి చూడండి, వాటి గురించి మాట్లాడటం కోసం వచ్చాం. ఇంకోటి పార్టీ కార్యకర్తల మీద ఉన్న కేసుల గురించి ఏనాడన్నా స్పందించారా? మీరు పార్టీలో రూలింగ్లో లేనప్పుడు ఏమన్నారు గుర్తుందో? మర్చిపోయారు విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి సార్ మర్చిపోయారా? విజయసాయిరెడ్డి సారు రెండు మూడు సార్లు చెప్పారు ఏమనంటే, మీరేం భయపడొద్దండి, మీకేం ఇబ్బంది లేదు, మీకేం జరిగినా మీ ముందు మా గుండెలు అడ్డం పెట్టి గుండెలు చీల్చేస్తామన్నా, మీ ముందు మా గుండెలు పెట్టేసి గుండెలు చీల్చేస్తాం, మీకు మీ గుండెలు తీసి గుండెల్లో పెట్టుకొని దాచేస్తాం, మిమ్మల్ని కాపాడేస్తామన్నా. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత టీడీపీ పెట్టిన కేసులు మీరు తీసేశారా? టీడీపీ పెట్టినటువంటి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో చాలామంది కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా సోషల్ మీడియాలో కానీ కింది స్థాయి కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పడుతూ కేసులు ఎదుర్కొన్నటువంటి కేసుల పట్ల కనీసం ఒక్కసారి ఒక్క రోజు ఏదైనా దానికి సమయం కేటాయించి ఆ కేసుల గురించి ఒక్కసారైనా మీరు ఏమైనా పైన ఉన్నటువంటి అధికారులకు చెప్పారా? ఆ కేసుల గురించి ఆలోచించి దాన్ని ఏమైనా తీసేయడానికి ప్రయత్నించండి. నేను ఈరోజు అన్నారా అనలేదుగా అన్నారా? ఎక్కడన్నారు సార్? మనకి పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడు పార్టీలో తీసుకొద్దామా, వాళ్ళకి ఎప్పుడు కండవాలు కాస్తామా, ఎప్పుడు వాళ్ళ మూతులు ముందల వెళ్ళబడి ఫోటోలు పోజులేద్దామా? ఇవి తప్ప పార్టీ అంటే ఏమి పార్టీ సార్? విలువలంటాం, విశ్వసనీయత అంటాం, పెద్ద పెద్ద ఆరాలు దీర్ఘాలు తీస్తాం, పెద్ద పెద్దవి తీసేస్తామా? ఏమైనా మాట్లాడితే విలువలు విశ్వసనీయతలు తొక్కలు తోళ్ళు తోటకూర కట్టలు చాలా చాలా పెద్దవి చెప్పేస్తాం మనం. ఏముంది సార్, నోరే కదా, నోరే కదా, ఏముంది, ఎలాగైనా మాట్లాడేస్తాం మనం. మనకేంటంటే సామాన్యుణ్ణి నన్ను చాలామంది అంటారు, నేను ఇప్పుడు ఏం కావాలి అంటే నాకు అర్థం కానీ ఏంటంటే కార్యకర్త కార్యకర్తగానే చచ్చిపోవాలా? కార్యకర్త ఒక నాయకుడి అనేది తిరిగితే వాడు మటుకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు అవుతే వాడి కింద బానిసలాగా బాంచేత్ నీ ద్వారా నీ కాళ్ళు నాకడానికే నేను పుట్టాను ద్వారా అని చెప్పి మేము బతకాలి, మా బ్రతుకులు అవే అంటారు. అంతేనా? అంటే మనోభావాలు అనే మనిషిని బట్టి ఉండవు. వాడు ఒక కార్యకర్తగా ఉన్నాడంటే కార్యకర్తగానే చచ్చిపోవాలి. వాడికి ఆశలు ఉండకూడదు, పార్టీలో ఎదగాలని ఉండకూడదు, పార్టీలో ఎదిగి ఒక మంచి స్థానానికి పోయి వాడు వాళ్ళ ఊరిలోనో వాడి మండలంలోనో వాడి నియోజకవర్గంలోనో వాడు పార్టీ పరంగా డెవలప్ అయ్యి నలుగురిలో పేరు తెచ్చుకోవాలనే ఆశయాలు అస్సలకు ఉండకూడదు. ఆ ఆశయాలు నీకు ఉండాలంటే నోట్ల కట్టలు నీ ఇంట్లో ఉండాలి. ఆ ఆశయాలు నువ్వు సాధించాలంటే పార్టీలో కొంతమంది నాయకుల యొక్క మూతులు నాకడానికి నీ మూతి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది నిజం, ఇది నిజం కాదా? కాదా చెప్పండి మీరు. మరి బ్రదర్ నన్ను ఈరోజు ఏలెత్తి చూపించే ప్రతి ఒక్కరికి మీ వైపు వేలు చూపించే రోజు చాలా దగ్గరలో ఉంది సోదరా, మర్చిపోవద్దు. మీరు నా వైపు వేలు చూపించే ప్రతి వాడికి రేపు మీ వైపు వేలు చూపించారు వస్తుంది బ్రదర్, మర్చిపోవద్దు. కష్టపడతాం అంతే, పడ్డానికే మనం పశువులు ఏమంటే దున్నపోతులు ఉంటాయి కొన్ని, అవి గడ్డి తిన్నావా, ఇంట్లో గడ్డి తిన్నావా, పేడేసామా, శాలకు పోయి, అదే శాల అంటే పొలాలకు పోయి దుక్కి దున్నామా, మళ్ళీ వచ్చి తిన్నామా, పోయి పని చేసామా? పని చేయడానికి పనికొచ్చేటువంటి పశువుల్లాగే మనం ఉండాలి తప్ప పెత్తనాలు చేయడానికి వచ్చినటువంటి పెద్ద యోగ్యులాగా మనం ఫీల్ అవ్వకూడదు. మన బ్రతుకులు అవే. ఈయన ఆశలు పడ్డానికి అర్హతలు ఉండాలి, ఆశలు పడ్డానికి అర్హతలు. నేను అనుకున్నా ఒకప్పుడు అనుకునేవాడిని, అరే నా అన్న నా జగన్ అన్న మా రాజశేఖర్ రెడ్డి నా దేవుడు, నా దేవుడు ఆయన, నా దేవుడు
కొడుకైనా ఈ పార్టీలో కొత్త ఎట్ట అనుకుంటున్నారు అసలు మీరు ఈ పార్టీ అంటే అది ఈ పార్టీలో సామాన్యుడు పెద్దోడు అవగలుగుతాడు సామాన్యుడు లీడర్ అవగలుగుతాడు సామాన్యుడికి ఏదైనా జరుగుద్ది మా అన్న అయినా మా జగన్ అన్న అని పిచ్చితో ఎర్రితో చాలా 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 మాట్లాడాడు చాలా 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 మాట్లాడాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పంటే 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పగా తెలియ కరాకండి చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విషయం తెలుస్తుందా లేదా నా డౌట్ ఇప్పుడు విషయం ఏంటంటే నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలా ఏది అడిగినా ఏ విషయం వచ్చినా విజయసాయి రెడ్డి గారు అడగండి విజయసాయి రెడ్డి గారిని అడగండి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి సార్ని అడగండి విజయసాయి రెడ్డి అసలు నాకు అర్థం కావట్లేదు విజయసాయి రెడ్డి సార్ ఏంటి సార్ మీది నాకు మీ పొజిషన్ నాకు అర్థం కావట్లేదు మీరు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే నాకు సార్ మీరు అలాగే చెప్పేయండి అఫీషియల్లీ అనౌన్స్ చేయండి ఇక్కడ జగన్తో మీ పని లేదా మూసుకొని నా దగ్గర రండి నా కాలు పట్టుకోండి నా కాలు దగ్గర ఉంటే మీకు ఇచ్చేస్తా అంటే అందరూ అదే పని చేసుకుంటారు సార్ సార్ ప్రతిరోజు మీ ఇంటి ముందు నిలబడి మీరు వచ్చేదా చూసి మీ దండాలు పెట్టి ఒక నెల రోజులు 3 నెలలు మీ పని ఏదో పూర్తి చేసుకుంటారు కదా ఎక్కడ సార్ నేను ఒక్కటి చెప్తున్నాను సార్ బీడీలు మోసే వాళ్ళకి సిగరెట్లు మోసే వాళ్ళ పార్టీలో పదవులు రాలేదా నేను చెప్పమంటా పేర్లు చెప్పంటారు నన్ను బీడీలు మోసే సిగరెట్లు మోసే వాళ్ళకి పదవులు రాలేదా మీరు అంటారా సార్ బెదిరించడానికి నన్ను ప్రయత్నించవద్దు చాలామంది ఏదో ఇప్పటి నుంచి ప్రయత్నిస్తారు ఏ నువ్వు విజయసాయి రెడ్డి సార్ గురించి మాట్లాడతావు నీ సంగతి సార్ విజయసాయి రెడ్డి సార్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మీకోసం ప్రాణం పక్కన పెట్టి ఇదే రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు ఎంతోమంది టీడీపీ వాళ్ళని ఎంతోమంది జనసేన వాళ్ళని ఎదుర్కొని ఎంతోమంది ఎమ్మెల్యేల చేత బెదిరింపులు తిన్నటువంటి మీ కార్యకర్తనే నేను మీ కార్యకర్త నేను మీ పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసినటువంటి మీ వాడినే నేను కానీ ఈరోజు మీ వాడే పగవాడిలాగా చేసేటట్టు మీరు చేశారు సార్ నేను కాదు మీరు చేశారు సార్ విజయసాయి రెడ్డి సార్ ఫస్ట్ మీరే చేశారు వేరే వాళ్ళు ఎవరు కాదు మీరే ఎలా పడితే అలా పార్టీకి ఒక నిర్ణయం లేకుండా ఏంటి సార్ ఇది ఏటేటో కేసులు పడుతున్నా ఏ నేను ఈరోజు చెప్తున్నా విజయసాయి రెడ్డి సార్ అది మీ వైపు నిర్ణయం తీసుకున్నారో వేరే వైపు నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి కేసు గెలుసుద్దని నేను బొచ్చుకుంటాను నేను నమ్మనుకున్నాను ఒక్కటి ఒకేలాగా ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి కేసు 100కి 100 రూపాయలు అన్ని కేసులు మనం ఓడిపోతాం దాని డౌటే లేదు ఎందుకంటే గెలిచేటువంటి అవకాశాలు అసలుగా లేవు ఇవన్నీ తెలిసి జరిగినాయి అంటే తెలుసు కాదు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికో జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని దిగజార్చడానికో ఎటు నుంచి ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు కానీ పార్టీలో ఉండి కూడా గుడ్డి వాళ్ళలాగా కళ్ళు లేని కబోదీలాగా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిపోతూ ఉంటే చూసేంత ఓపిక నాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు హెచ్చులో చూడాలనుకున్నా నేను ఆయన ఎప్పుడు మెట్టు మెట్టు పైకెదిగి అందరి మన్నలు పొందుతో నిజంగా అసలు నిజంగా ఎంతో ఎదిగి ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకున్నా కానీ ఇలా పార్టీలో ఆయన కింద ఉన్న వాళ్ళే డ్యామేజ్ చేస్తానో కూడా ఆయన చెప్పడానికి కూడా భయపడే రీతిలో ఉన్న అసలు కర్మ అయితే నాకు లేదు సార్ ఈరోజు మీకు చెప్పాలంటే బెదిరిపోవాలి అమ్మ విజయసాయి రెడ్డి సార్ మనం చెప్పేవాళ్ళమా విజయసాయి రెడ్డి సార్ సజ్జన రామకృష్ణ సార్ మేము చెప్పేవాళ్ళమా వైవి సుబ్బారి సార్ నేను కరాకండిగా త్రిమూర్తుల చేతిలోనే పార్టీ ఉంది త్రిమూర్తుల చేతిలోనే పార్టీ ఉంది వాళ్ళని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళకి పూజలు చేసుకొని వాళ్ళని ఏదైతే మనం వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఏమంటారు రంజింప చేయగలిగితేనే వాళ్ళు ఈ పార్టీలో సర్వైవ్ అవ్వగలుగుతారన్నమాట 100కి 100 రూపాయలు సత్యమైనటువంటి మాట కాదంటారా సార్ నేను అంటున్నాను పార్టీలో కష్టపడేవాడు 24 గంటలు మీ ఇంటి గేట్ల ముందు కూర్చొని విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మార్క్ చేయించుకున్నాను వైవి సుబ్బారెడ్డి సార్ దగ్గర మార్క్ చేయించుకున్నాను మన సజ్జల రామకృష్ణ సార్ దగ్గర మార్క్ చేయించుకున్నాను అని చెప్పి ప్రతి వ్యక్తి దగ్గర మార్క్ చేయించుకుంటాడా ఎవడి కష్టం వాడు వాడి ఇంటి దగ్గరో వాడి ఊరి దగ్గరో వాడి మండలం దగ్గరో వాడి నియోజకవర్గం దగ్గరో వాడి జిల్లాలోనో వాడికి సంబంధించినటువంటి ప్లేస్లోనో వాడి పని వాడు చేస్తున్నాడు పని చేసేవాడు కంటికి కనపడినప్పుడు మీ వెనక తిరిగేవాడిని తీసుకొచ్చి మీరు పదవుల్లో కూర్చోబెడుతుంటే మీ వెనక ఉన్నవాడు ఏం పనులు చేస్తున్నాడు పని చేసేవాడెవడు పని చేసేవాడెవడు పనికి మాలు ఎవడాడు అని చెప్పి కనీసం మీకు అవగాహన లేకపోతే అలా మనకి ఎందుకని ఇవన్నీ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే పని చేసేవాడెవడు పని చేయని వాడెవడు మనం ఎవరిని అందరంలో కూర్చోబెట్టాలా ఎవడు పార్టీ గౌరవాన్ని ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా ఇవి కనీస అవగాహన మీకు లేకుండా ఉంది అంటే తప్పులు ఎవరి వైపు జరుగుతున్నాయి ఈరోజు మీ స్థాయిలో నేను చెప్తాను నన్ను చాలామంది అన్నారు మొన్న నేను మాస్కుల గురించి మాట్లాడాను మాస్కుల గురించి మాట్లాడితే టీడీపీ వాళ్ళు అది ఎత్తుకుపోయి వాళ్ళ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత చాలామంది అపరిమితమైనటువంటి మేధావులంతా ఫోన్ చేసి నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్న నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పన్న నేను విజయసాయి రెడ్డి సార్ని అన్న ఆ రోజు వేరే వాళ్ళు ఎవరు ఈరోజు చెప్తున్నా ఆ రోజు అంటే పార్టీలో ఉన్నా కాబట్టి సరేలే మన నేను పేరు పెట్టాలా పద్ధతి ఒక పాడు ఉండాలి కాబట్టి పేరు పెట్టాలి ఈరోజు చెప్తున్నా విజయసాయి రెడ్డి సార్ని అన్నది ఆ రోజు మాస్క్ వేసుకోబడానికి కొంచెమైనా సంస్కారం లేదన్నది నేను విజయసాయి రెడ్డి సార్ని ఆ రోజు నేను ఎందుకన్నానని చెప్తాను ఈరోజు ఎందుకంటే ఆ రోజు నేను వీడియో పెట్టానని చెప్పి టీడీపీ వాళ్ళు పెట్టారని చెప్పి అఫీషియల్ పేజ్లో ఏమన్నారు నన్ను నీకు సంస్కారం లేదా నీకు పార్టీ అంటే ఇది లేదా నీకు పార్టీలో పదవులు పిచ్చుందా అన్నారు అవును సార్ నాకు పదవులు పిచ్చి ఇప్పటికే 2 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు మా అమ్మ ఎంపీకి మా నాయన ఎమ్మెల్యేకి మా అన్నేమో ఇక్కడ ఆల్రెడీ పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నాడు అంతా
వెల్ పొజిషన్ వెల్ సెటిల్డ్ మేము కాబట్టి పార్టీలో బాగా సెటిల్ అయిపోయి ఆకలి తీరిపోయి కిందపడి ఒళ్ళు బలుపెక్కి పులుపెక్కి మాట్లాడుతున్నాం మేము పులుపెక్కి మాట్లాడుతున్నాం నేను విజయసాయి రెడ్డి సార్ గురించి మాట నేను చెప్తాను మన మాస్కుల గురించి ఏం మాట్లాడానంటే మనం ఏం చెప్పామండి సంస్కారం ఉండాలి ఇప్పుడు డాక్టర్లకి అప్పుడు ఆ రోజున్న పొజిషన్ ఇప్పుడైతే బాగానే అవైలబుల్లో ఉన్నాయి అనేది ఇబ్బంది లేదు ఆ రోజున్న పొజిషన్లో ఆ రోజున్న పరిస్థితుల్లో మాస్కులు అవైలబిలిటీ లేవు కాబట్టి డాక్టర్లకు అందుబాటులో లేనప్పుడు మనం వేసుకొని తిరిగితే మనమే చెప్పాం కదా వైద్యం చేసేటువంటి డాక్టర్లకి అవసరమని మనమే చాలాసార్లు చెప్పాం కాబట్టి మనం వేసుకొని తిరిగితే ప్రజలు అంటారు కదా మనకి జ్ఞానం ఉండాలి కదా బుద్ధైన ఉండాలి కదా అని నేను అన్నా అదేం తప్పుంది నిజమే కాదు ఓ నేను సామాన్యుని కాబట్టి అదే కానీ నేను ఇప్పుడు దరిద్రం చెప్పంటారా ఒక 100 కోట్లు ఒక 1000 కోట్లు నా దగ్గర ఉండి 4 బెంజికార్లు నేను వచ్చి నేను నీతులు చెప్పాను అనుకో అన్న నువ్వు చెప్పింది భలే కరెక్ట్ అన్న బాగా చెప్పావని అంటారు నేను ఆఫ్టర్ ఆల్ కానీ కాబట్టి ప్రతి ఓడికి అట్లా అనిపిస్తుంది తప్పులేదు ఎందుకంటే కుంచిత భావాలతో ఇరుక్కుపోయినటువంటి మన బతుకులు ఇంతకు మించి పైకి పోతానని అనుకునేటువంటి ఆశలు ఎప్పుడు పెట్టుకోవద్దు మన ఆలోచనలు ఎక్కడ ఇరుక్కుపోయావో మన బతుకులు అక్కడే ఆగిపోతాయి మన బతుకు ఎక్కడ ఆగిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది కదా మన బ్రతుకులు ఎక్కడ పోయి ఇప్పుడు అర్థమవుతాయి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫ్రంట్ పేజ్లో ఉండేటువంటి కష్టపడినటువంటి ఎంతో మంది నేను పేర్లు చెప్పను కానీ ఎంతోమంది పార్టీ కోసం పక్క రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ మన రాష్ట్రంలో కానీ ఊరు తిరిగి కష్టపడినటువంటి ఎంతోమంది కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఎందుకని మారలేదు కానీ పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేయడానికి ఓపుకొచ్చిన మీకు ఇదే పార్టీ కోసం గొడ్డలు సార్ గొడ్డలు మీకు తెలుసో తెలియదు ఈ గొడ్డలు చించుకొని మా అన్న మా అన్న మా అన్న మా అన్న కష్టపడ్డారు కదా పాపము నాకు తీసేయండి ఐఎమ్ నాట్ యువర్ పార్టీ నౌ నేను మీ పార్టీ కాదు ప్రజెంట్ మీ పార్టీ కోసం కష్టపడినటువంటి ఫ్రంట్ పేజ్లో కష్టపడినటువంటి ఎంతోమంది ఉన్నారు పాపం కనీసం వాళ్ళ బ్రతుకులు మారా సరే ఇప్పుడు నేనేంటంటే అందరినీ గుర్తించలేదు ముందున్నటువంటి వ్యక్తులు ఎందుకు గుర్తించలేకపోయారు ఎందుకు గుర్తించలేకపోతే మీకు కళ్ళు లేవు మీకు కట్టల మీద కూర్చున్నటువంటి నావు పాములు కనిపిస్తాయి కానీ విశ్వాసంతో పనిచేసేటువంటి ఇలాంటి కుక్కలు మీకు ఎందుకు కనిపిస్తాయి మేము విశ్వాసంతో కూడిన కుక్కలు లాంటి వాళ్ళం కదా అందుకని మమ్మల్ని మీరు పక్కన పడేశారు మీకు నావు పాములు ఉంటాయి చూడండి బాగా కట్టలతో కూడిన నావు పాములు మెలికిలు తిరిగి అయితే మీ బాగా ఇష్టం ఎక్కడైతే కట్ట నేను అనేది ఏంటంటే ఎథిక్స్ ఎక్కడున్నాయండి మనమే టీడీపీ వాళ్ళు దొంగలు అంటాం మనమే టీడీపీ వాళ్ళు లుచ్చాలంటాం అదే టీడీపీ నుంచి ఎమ్మెల్యే మన పార్టీలో చేర్చుకుంటాం మన పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం మన పార్టీలో చేర్చుకొని జడ్పీటీసీలు ఇస్తాం మన పార్టీలో ఎలక్షన్కి 2 నెలలు 3 నెలల ముందు ఎంతమంది టీడీపీలు జాయిన్ అయ్యారు ఈరోజు వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారు ఈ పార్టీ జెండా మొదటి నుంచి మోస్తున్న కార్యకర్త ఈ పార్టీ నాయకుల భవిష్యత్తు ఏమిటి ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు మీరు ఏంటి ఆన్సర్ ఏంటి నన్ను అండం కాదండి నేనెంత నన్ను అండమేముంది నేను పోతే మీకు ఓడదు నేను అనేది అన్న చాలామంది అంటున్నారు అద్భుతంగా నువ్వు పోతే అన్న ఊడుద్దా బ్రదర్ నేను పోతే ఓడదు రేపు పొద్దున ఇంకొకటి పోతే ఓడదు ఆ తర్వాత ఇంకొకటి పోయినా ఓడదు ఆ తర్వాత 100 మంది పోయినా ఓడదు ఆ తర్వాత 1000 మంది పోయినా ఓడదు చివరికి విజయసాయి రెడ్డి గారు పోయినా ఏం ఓడదు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినా ఏం ఓడదు ఊడేది ఏముంటుంది ఆల్రెడీ ఊడిపోయింది అంతా మీరు అనుకోవడం ఉందనుకుంటున్నారు ఇంకా మీరు నాకు తెలిసి ఏమీ లేదు అంతా ఊడిపోయింది నాకు తెలిసి మీరు ఉందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి ఏమీ లేదు ఆల్రెడీ ఏమీ లేదని నా అభిప్రాయం రాబోయే కాలంలో మీరు చూడలేనటువంటి ఊహించలేనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి చూడండి ఖచ్చితంగా జరగబోతున్నాయి ఇదే పార్టీలో ముందుండి అన్నింటిలో దూరుతున్న నాయకులు అన్నింటిలో ముఖాలు ముందు పెట్టి కెమెరాలు మూతుల దగ్గర పెడుతున్న నాయకులే ఈ పార్టీకి ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఆడ పెట్టాలో ఆడ పెడతారు ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ స్వార్థాల కోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి సార్ ఏమో విజయసాయి రెడ్డి సార్ మనుషులకి సజ్జల రంకేశ్వర సార్ ఏమో సజ్జల రంకేశ్వర సార్ మనుషులకి వైవి సుబ్బారెడ్డి సార్ ఏమో వాళ్ళ మనుషులకి వాళ్ళ మనుషులకి ఇవ్వడానికి ఉన్నంత ఊపు ఈ పార్టీ కోసం కుత్తుకలు తెగ నరుక్కొని పనిచేశారు పాపం అబ్బో మా పార్టీ మరి వాళ్ళని ఎవడ పట్టించుకోడు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎవరైనా మనసులో బాధపడి ఉంటే నేను క్షమాపణ తెలియజేస్తున్నాను దయచేసి కార్యకర్తలందరూ మళ్ళీ మీరు గుర్తుపెట్టు మీరు గొంతు లేపి అడగాలి సోదరా నేను ఫైనల్గా ఒకే మాట చెప్తాను మూగబోయిన గొంతులు ఉన్నంతకాలం మూగాలనే బతకాలి మీరు గొంతు తెరిచి గట్టిగా దద్దరి లేదా అడిగితేనే ప్రతి ఓడికి భయం ఉంటుంది మూగోళ్ళలాగా ఓయమ్మ సాయి రెడ్డి సార్ అంటే మన భయం వేస్తుంది ఓయమ్మ సజ్జల రామకృష్ణ సార్ అంటే మన భయం విజయసాయి రెడ్డి సార్ని ఓయమ్మ వైవి సుబ్బారెడ్డి జగన్ సార్ని మన వల్ల భయం వల్ల ఎందుకు సార్ భయం మీరు కష్టపడ్డారు కదా
మీకు హక్కు ఉంది, మీరు హక్కుదారులు, మీకు మీ ప్రాపర్టీ వాళ్ళు విజయసారి రెడ్డి సార్ కానీ జగన్ సార్ కానీ లేకపోతే ఇంకోసారి కానీ ఇంకోసారి కానీ మీ ప్రాపర్టీ వాళ్ళు, మీరు మీరు కష్టపడినటువంటి నాయకులు, మీరు వాళ్ళ కోసం కష్టపడ్డారు, మీకు హక్కు ఉంది, మీరు అడగండి. మాకు భవిష్యత్తు కావాలి, మాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, మాలో కూడా ఎవడో కొన్ని గుర్తించి కొంచెం ఎదగండి, కనీసం ఒకడన్నా ఎదిగితే మాలో కూడా గుర్తింపిస్తున్నారని మేము కూడా సంబరపడతామని చెప్పి మీకై మీరు గొంతు లేపి గట్టిగా అడగలిగినప్పుడే మీ జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ ఎంతకాడి కూర్చొని సైలెంట్గా ఉందాం, ఆయనంటే అది రాదు, ఈయనంటే ఇది రాదు, ఈయనంటే అలాగని చెప్పి మీరు భయపడినంతకాలం మీరు అనుకునేటువంటి కార్యకర్తల్లో, మీరు కష్టపడేటువంటి కష్టంలో నుంచి ఏ రోజు వెలుగు అనేది రానే రాదు. ఎప్పుడు చీకట్లోనే బతకాల, చీకటి బతుకులు అవుతాయి. ఇదే నిజం, ఇవే వాస్తవాలు, ఇవే పచ్చి నిజాలు. ఇలాగే ఉంటాయి, ఇలాగే ముగిసిపోతాయి కూడా మీ జీవితాలు. కాబట్టి దయచేసి గొంతు లేపి ప్రతి కార్యకర్త, మీలో కష్టపడుతున్నటువంటి కార్యకర్తల యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మీరే సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి దయచేసి దాంట్లో మీరు కీలక పాత్ర వహించాల్సింది మీరే. దయచేసి ఆలోచన కలిగిన వ్యక్తులు ముందుకు తీసుకెళ్లి పార్టీకి రెఫరెన్స్ చేసి గట్టిగా పార్టీని గట్టిగా ఢీ కొట్టేది సరే వాళ్ళకి న్యాయం చేపించాల్సిన బాధ్యత కార్యకర్తలది. కాబట్టి కార్యకర్త ఆ రకమైన బాధ్యత చేస్తారో చెయ్యరో లేకపోతే ఎప్పట్లాగే సైలెంట్గా ఉంటారో, నోరు నోరు మనకెందుకులే నోరు ఉంది సైలెంట్గా ఉంటే పోతే అలాగే ఉంటారో, మీ ఇష్టం, మీ మీ ఇది సోదరా. ఇంతమించి నేను మాట్లాడను, మాట్లాడితే నన్ను తప్పనుకోవద్దు. వైసీపీ సోదరులందరికీ, జనసేన సోదరులందరికీ, జీడీపీ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఎవరికి శత్రువును కాదయ్యా, నేను ఎవరికి ఇది కాదు, నా కర్మ ఏదో నేను పడతాను, నా బాధ్యత నేను పడతాను, నన్ను వదిలిదేకండి. ఓకేనా, ఉంటాను సోదరా, బాయ్.